హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నా వాయిస్తో వచ్చేసాను కదా. సో ఇవాళ నేనేంటంటే మీకు ఒక మంచి వెజ్ థాలి గురించి చెప్పాలనుకుంటున్నాను. అది కూడా హైదరాబాద్లో ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత నేను విజిట్ అయ్యాను అనమాట. సో చూసేసారు కదా, ఇదేనండి దిబ్బ రొట్టి డైనింగ్. నేమ్ చాలా వెరైటీగా ఉంది కదా, దిబ్బ రొట్టి. దిబ్బ రొట్టి అంటే ఓన్లీ దిబ్బ రొట్టి మాత్రమే దొరకదండు. అక్కడ నెంబర్ ఆఫ్ సౌత్ ఇండియన్ డిషెస్ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్, స్టార్టర్స్ అండ్ మాక్టైల్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. బట్ రేంజెస్ మాత్రం మనం కంపేర్ చేస్తే విజయవాడతో కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు. అండ్ అలాగే కర్రీస్లో వచ్చేసి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు వెజ్ కావాలన్నా తీసుకోవచ్చు, నాన్ వెజ్ కావాలన్నా తీసుకోవచ్చు, అండ్ చాలా ఉన్నాయన్నమాట. సో నేనైతే కంప్లీట్గా ఇవాళ మీకు వాళ్ళ వెజ్ థాలి గురించి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ దిబ్బ రొట్టి వల్ల థాలి వచ్చేసి, వెజ్ థాలి వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేశారండి వాళ్ళు. కంప్లీట్గా నాకు 300 రూపీస్ ఛార్జ్ చేశారు వెజ్ థాలి. లంచ్ టైంలో వెళ్ళాను. అండ్ అలాగే దాని టేస్ట్ ఎలా ఉందో, ఏమేమి ఇచ్చాడో చెప్పేస్తాను చూడండి. 2 రకాల ఫ్రైలు ఇచ్చాడు, బట్ ఫ్రైలు మాత్రం దొండకాయ ఫ్రై, అలాగే బెండకాయ వేరుశనగుళ్ళు ఫ్రై ఇచ్చాడు. అవి రెండు కూడా టేస్టీగా అనిపించలేదు. కంప్లీట్గా నాకు చాలా యావరేజ్గా అనిపించింది. అండ్ అలాగే స్వీటు బాగుంది, రవ్వ కేసరి. అలాగే ఒక బౌల్ వచ్చేసి జీరా రైస్ ఇచ్చారు. జీరా రైస్ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ వాళ్ళకి గురించి ఇంకా చెప్పనవసరం లేదు కదా, జీరా రైస్ అంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు. అది చాలా బాగా అనిపించింది. ఒక మినీ సైజ్ పరోటా ఇచ్చాడు, దాంట్లోకి ఇదేంటి క్యాలీఫ్లవరు, పన్నీరు, బటానీ, కుర్మా ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది, ఆ కాంబినేషన్ బాగుంది. అండ్ కుర్మా టేస్ట్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఒక రసం, సాంబారు, పప్పు ఇచ్చాడు. అండ్ కాస్ట్ వచ్చేసి 300 ఛార్జ్ చేశారు కదా. ఒక బౌల్ రైస్ ఇచ్చాడనమాట. సో హేమంత్ వాళ్ళ డాడీ ఏమో చికెన్ కర్రీ అండ్ అలాగే విత్ రైస్ ఆర్డర్ చేశారు, అలా కాంబో లేదంట. సో అందుకని వీళ్ళు అదే కావాలని అడిగినందుకు స్పెషల్గా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఛార్జ్ చేశాడు. కంపేర్డ్ టు చికెన్ బిర్యానీ కన్నా కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఛార్జ్ చేశాడు, ఎందుకంటే ఆ కాంబో వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అలా ఛార్జ్ చేశారు. అండ్ నేనైతే కంప్లీట్గా చెప్తున్నాను, చాలా బాగుంది. ఓకే, అది ఇది దిబ్బ రొట్టి డైనింగ్ వల్ల నా వెజ్ థాలి రివ్యూ అండి. సో మీకు ఎలా ఏదైనా నచ్చితే ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి.